నేను జనాల్ని ఇన్స్పైర్ చేసి విస్కీ బాటిల్ మీద ఇన్వెస్ట్ చేయించడానికి కాదు ఈ వీడియో చేసేది. ఇప్పుడిప్పుడే ఇండియాలో నేసెంట్గా వస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్, విస్కీ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ గురించి డిస్కస్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. అంచేత ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా అనేది మీ ఇష్టం. ఎందుకంటే డబ్బులు మీది, స్ట్రాటజీ మీది, రిస్క్ కూడా మీదే. సరే, ఇక అసలు విషయానికి వస్తే, మీరు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఇల్లైనా, స్థలమైనా, పొలమైనా, షేర్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఓన్లీ బాయిల్స్ డౌన్ టు వన్ ఫ్యాక్ట్, ఒక్కటే లెక్క. నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత లాభం వచ్చింది. ఎగ్జాక్ట్గా అదే సూత్రాన్ని ఫాలో అవుతూ ఇండియాలో ఇప్పుడు కొత్తగా పికప్ అవుతున్న ట్రెండ్, విస్కీ ఇన్వెస్ట్మెంట్. అసలు విస్కీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. దీనిలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి, మీరు ఒక విస్కీ బాటిల్ కొనుక్కుని దాన్ని 25 నుంచి 30 ఏళ్ల వరకు జాగ్రత్తగా స్టోర్ చేసి ఆ తర్వాత అమ్మితే మీకు ఎంతో కొంత లాభం రావచ్చు. అదొక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటంటే, కొన్ని కంపెనీస్ లిమిటెడ్ వర్షన్, రేర్ వర్షన్గా కొన్ని కొన్ని విస్కీ బాటిల్స్ రిలీజ్ చేస్తుంటాయి. కరెక్ట్గా అదని చూసి అటువంటి బాటిల్స్ కొనుక్కుని దాన్ని 25-30 ఏళ్ళు దాచి ఆ తర్వాత అమ్మితే మనం ఊహించలేనంత ప్రాఫిట్ కూడా రావచ్చు, చెప్పలేం. ఇక మూడో పద్ధతి, ఇలా బాటిల్ మీద, రేర్ వర్షన్ల మీద కాకుండా ఒక బ్యారల్ మీద, లేదంటే విస్కీ క్యాస్క్లు అంటారు. అంటే ఒక బ్యారల్ అన్న విస్కీ క్యాస్క్ అన్న యూ కెన్ అమౌంట్ ఇట్ అరౌండ్ 200 to 225 liters. అంటే ఇంచుమించుగా ఒక 200 నుంచి 250 బాటిల్ కొనేసి ఆ విస్కీని అంతటినీ ఒక బ్యారల్లోకి షిఫ్ట్ చేసి దాన్ని ఒక మంచి వేర్ హౌస్లో స్టోర్ చేసి 25-30 ఏళ్ల తర్వాత ఆ క్యాస్క్ మొత్తాన్ని మీరు సేల్ చేయొచ్చు. దానికి వచ్చే ప్రాఫిట్ దానికే వస్తుంది. సో విస్కీ ఇన్వెస్ట్మెంట్లో ఇలా రకరకాలు ఉంటాయి. లైక్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్, ఇందులో కూడా చాలా రూల్స్, ప్రిన్సిపల్స్, స్ట్రాటజీస్, మార్కెట్ స్టడీ చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఇందులో మోసపోయిన వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా హెవీగానే ఉంటారు. ఖాళీ అయిపోయిన జాక్ డేనియల్స్ బాటిల్ తీసుకొచ్చి దాంట్లో కల్తీసారా నింపేసి బ్రౌన్ కలర్ కలిపేసి అమ్మేద్దాం అనుకుంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి విస్కీకి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుంది. విస్కీ అమ్మడానికైనా కొనడానికైనా ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితేనే మీరు లాభపడతారు. దాన్ని పట్టించుకోకుండా అతి తెలివి ప్రదర్శిస్తా అంటే మాత్రం వాటర్ ఐస్ ముక్క లేకుండా క్వార్టర్ తాగేసినట్టే. అంటే మీ లివర్ కాలిపోద్ది, ఆ తర్వాత ఎవ్వడూ ఏం చేయలేదు. విస్కీని మినిమం 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఏజింగ్ చేస్తేనే అప్పుడు ఆ విస్కీ మెచ్యూర్ అవడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ఆ విస్కీ తాలూక విలువ మార్కెట్లో పెరగడం మొదలు పెడుతుంది. విస్కీ ఇన్వెస్ట్మెంట్ ఎరగదీస్తా అని ఒక 100 బాటిల్ కొనేసి దాన్ని అడ్డమైన చోట్ల, అంటే కిటికీ పక్కన, బీరువా మీద, మంచం కింద, అతక మీద ఓ మూల ఎవరికి కనిపించకుండా పెట్టేస్తామంటే కుదరదు. ఎందుకంటే విస్కీ క్వాలిటీ దెబ్బతినిపోద్ది, ఆ తర్వాత అరిచి గింజుకున్న మీ విస్కీని ఎవ్వడూ కొండు. విసి ప్రతి బాటిల్కి కూడా ఐడియల్ స్టోరేజ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆ రకంగా స్టోర్ చేస్తే మాత్రమే మీరు పెట్టిన డబ్బులకి రిటర్న్స్ వస్తాయి. అది కూడా మీ అదృష్టం బాగుంటాయి. స్టోరేజ్ కండిషన్ మీద డౌట్ ఉన్న వాళ్ళు కొన్ని కొన్నిసార్లు ఈ బాటిల్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. విలువైన ప్రతిదానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి కదా, అమితాబ్ బచ్చన్ గారు ఆయన వాయిస్కి ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టు. ఇలా కొంతమంది బాటిల్స్ కొంటారు, కొంతమంది విస్కీ క్యాస్క్స్ కొంటారు. బాటిల్ అంటే 750 ml, కానీ క్యాస్క్ అంటే ఇంచుమించు 200 నుంచి 225 liters వరకు ఉంటుంది. బ్యారల్స్ ఆర్ విస్కీ క్యాస్క్స్ మీద జనాలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే, వాటిని మీరు ఎలాగో ఇంట్లో పెట్టుకోలేరు, ఖచ్చితంగా ఒక వెల్ మెయింటైన్డ్ సేఫ్ వేర్ హౌస్లో ఉంటాయి కాబట్టి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీతో పాటు చాలామంది అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరి బ్యారల్స్ క్యాస్క్ కొన్ని 100 ఒక వేర్ హౌస్లో ఉంటాయి కాబట్టి, అమ్మాయి అక్కడ స్టోరేజ్ కండిషన్స్ బాగున్నాయి, మన విస్కీ సేఫ్ రా బాబు అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ వెయిట్, కొన్ని 100 క్యాస్కులు ఉన్న అటువంటి వేర్ హౌస్కి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే, లేదంటే ఎవడైనా దొంగలు పడి మీ క్యాస్కులు ఎత్తుకుపోతే, వాట్ ఐ మీన్ టు సేస్, మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా దానికి తగిన రిస్క్లు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఆ రిస్క్ మీరు తీసుకోవడానికి రెడీ అయితేనే ఇలాంటి వాటిల్లోకి దిగాలి. వేరే దేశాల్లో చాలామంది వాళ్ళకి కొడుకో కూతురు పట్టగానే ఒక 2-3 క్యాస్కులు కొని పక్కన పెట్టుకుంటారు. వాళ్ళకి 21-22 ఏళ్ళు వచ్చిన తర్వాత గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. గిఫ్ట్గా ఇచ్చిన క్యాస్కులన్నీ దొబ్బి తాగేయడానికి కాదు, అది అమ్ముకొని అందులోంచి వచ్చిన డబ్బులు తీసుకుని చదువుకోవడానికో, బిజినెస్ పెట్టుకోవడానికో వాడుకుంటారనే సదుద్దేశంతో. ఎందుకంటే ఆ టైంకి రిటర్న్స్ చాలా బాగా వస్తాయి కదా మరి. సో వంశ పారంపర్యం, యా చాలా దేశాల్లో దీని మీద ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వేర్ హౌస్ ఎక్కడుందో తెలియకుండా మీ చేత ఒక 2-3 క్యాస్కుల మీద ఇన్వెస్ట్ చేయించేసి మీ మొహాన ఒక సర్టిఫికేట్ కొడేస్తారు, అందరూ బాగుంది అనుకుని డబ్బులు పెడేస్తారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 5-10 ఏళ్ల వరకు ఎవరు పట్టించుకోరు. టర్మ్ పూర్తయిన తర్వాత వేర్ హౌస్ ఉన్న లొకేషన్కి వెళ్తే అక్కడ ఏ చెత్త గొప్ప ఉంటుంది, ఆ రంగా చాలామంది మోసపోతూ ఉంటారు. చాలా మందికి డౌట్ రావచ్చు, విస్కీకి నిజంగా అంత కాస్ట్ ఉంటుందా అని. వెల్, యమజాకి అనే ఒక జపనీస్ విస్కీ 55-year-old 750 ml బాటిల్ ఖరీదు అక్షరాల 4,67,00,000. మెకలాన్ లాలిక్ 50-year-old సింగిల్ మాల్ట్ స్కాచ్ 750 ml విస్కీ బాటిల్ ఖరీదు 2,56,00,000. ఓకే, కాస్ట్ ఉంటే ఉండొచ్చు కాక, దీన్ని ఎవడరా కొనేది అనే డౌట్ కూడా వస్తుంది కదా మనకి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ విస్కీస్ సోల్డ్ ఇన్ ఆక్షన్స్ అని గూగుల్ సెర్చ్ పారండి. రకరకాల వెబ్సైట్లు వస్తాయి. చిన్న ధర దగ్గర నుంచి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ధర వరకు జనాలు ఎంత డబ్బులు పెట్టి విస్కీ బాటిల్ కొనడానికి రెడీగా ఉన్నారనేది మీకే అర్థమవుతుంది. బాటమ్ లైన్ ఏంటంటే, వైన్ షాప్కి వెళ్ళి ఆ దిక్మాలిన కల్తీ సర్కులన్నీ తాగి మీ లివర్ డ్యామేజ్ చేసుకోవడం కంటే ఒక రేర్ విస్కీ మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని తాగకుండా స్టోర్ చేసుకోండి.
అది మీ రిటైర్మెంట్ ఫండ్గా కూడా ఉపయోగపడచ్చు. ఎవరికి తెలుసు, విస్కీని మత్తు కోసం మాత్రమే కాకుండా మనీ జనరేషన్ కోసం కూడా వాడచ్చని శ్రీ సైనోదిని ఆశస్సులతో మీరందరూ విలువైన సత్యాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ నమస్సుమాంజలుడు. విస్కీ తాగిన తర్వాత కనిపించే మూడు సింహాలు మత్తు, మోజు, మదం అయితే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ విస్కీ ఇన్వెస్ట్మెంట్. మీ విస్కీ ప్రపూర్ణ.